ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్ మాస్టర్ స్ట్రోక్తో వైసీపీ ఎలా భయపడుతుందనే దానికి ఇవాళ జరుగుతున్నటువంటి వికృత చేష్టల నిదర్శనం. తను ఎవరు ఊహించిన విధంగా టీడీపీతో పొత్తు ప్రకటన అనేది ఓ పెద్ద మాస్టర్ స్ట్రోక్. ఏదైతే జగన్ జరగకూడదని అనుకున్నాడో అది జరిగింది. కలలో కూడా జరగకూడదని భావించాడో అదే జరిగింది. ఇది జగన్కి నిద్ర పట్టని రాత్రులు క్రియేట్ చేసింది. ఇన్నాళ్ళు జగన్ విజయం నల్లేరు మీద నడక అనుకున్నది, ఇవాళ అది అసలు జరుగుతుందా లేదా అనేటువంటి భయం ఆవహించింది జగన్కి. అందుకే ఏం చేయాలో తెలియక వికృత చేష్టలకు తెగబడుతున్నాడు. ఏంటా వికృత చేష్టలు అంటే చూసుకోండి. ఒక్కొక్కటి ముందుగా తనకు అనుకూలంగా ఉన్న కాపు కుల నాయకులతోటి మీటింగులు ఏర్పాటు చేశాడు. కాకినాడలో కావచ్చు, అనంతపురంలో కావచ్చు, మొత్తం మీద ఏంటంటే ఇది ఒక ప్యాటర్న్ అన్నమాట. ఏంటంటే వాళ్ళల్లో ఒక అసలు టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోవటం అనేది ఓ పెద్ద తప్పిదం పవన్ కళ్యాణ్ చేశాడు. అదే కనుక జరిగేటట్టయితే మేమెవరం కూడా పవన్ కళ్యాణ్కి ఓటెయ్యము అనేటువంటి ఒక భావాన్ని క్రియేట్ చేయాలి కాపుల్లో అనేటువంటి దీంతో వైసీపీ ఆయనకు అనుకూలంగా ఉండే నాయకులతోటి సమావేశాలు ఏర్పాటు చేసింది. కానీ ఆయనకి తెలియంది ఏంటంటే తెలిసినా చేస్తుంది. ఎందుకంటే సహజం, ఆ భయంలో అన్నీ జరుగుతూ ఉంటాయి. అది వికృతి చేష్టలు అంటున్నా కదా. ఇప్పటికే ఎన్నో నెలలు ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ 2019 తర్వాత నుంచి కూడా మేధో మదనము జరుగుతూ వచ్చింది జనసేనలో కానీ అటు కాపు సంఘాల్లో కానీ. ఏమని టీడీపీతో పొత్తు పెట్టుకోవటం కరెక్టా కాదనటానికి ఆయన ఇప్పటం సభలోనే దానికి సంకేతాలు ఇవ్వటం, దాని తర్వాత చర్చోపచర్చలు జరగటం కాబట్టి ఇవాళ కొత్తగా దీనివలన పవన్ కళ్యాణ్ని డ్యామేజ్ అయ్యే పరిస్థితి అయితే నాకైతే ఎక్కడ కనపట్టలేదు. సో కాబట్టి ఫస్ట్ ఏదైతే ఆయన ఊహించాడో అది ఫెయిల్ అయింది. రెండోది, పవన్ కళ్యాణ్ ఎప్పుడు కులాన్ని గురించి మాట్లాడిన సంఘటన నేనైతే వినలేదు. సో కాబట్టి ఏ విధంగా చూసుకున్నా ఒకవేళ ఆయనకు ఉన్నా లేకపోయినా వాళ్ళల్లో ఒకవేళ అటువంటి భావన ఉంటే దాన్ని దెబ్బతీయాలని చెప్పి వైసీపీ ప్రయత్నం చేసినా కూడా అది ఎటువంటి పరిస్థితుల్లో సక్సెస్ అయ్యే అవకాశం ఈసారి లేదు. దానికి గ్రౌండ్ వర్డి పవన్ కళ్యాణ్ చేసించాడు, మేధోమదనం చేశాడు. కాబట్టి ఇవాళ దాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. రెండోది ఏంటి, ఇక మిగిలింది విషప్రచారం, అబద్ధ ప్రచారం. ఉదాహరణకి నాగబాబు మొన్నూరు పర్యటనకు వెళ్ళాడు. చిత్తూరు పర్యటనలో వాళ్ళ కార్యకర్తలతోటి ఆంతరంగికంగా మాట్లాడిన సమావేశంలో అది లేనిది పోనిది కల్పించి సాక్షి పత్రికలో ప్రచురించారు. సాక్షి పత్రికే కాదండి, అట్లానే ఇవాళ ఎట్లయిపోయిందంటే ఒక సెట్ ఆఫ్ ఇదనమాట. ఏంటంటే వెబ్సైట్స్ చాలా వాటిని కొనేశాడు, పేరు కవి స్వతంత్ర వెబ్సైట్లు. కానీ ఈ వైసీపీ డబ్బులతో పనిచేసినటువంటి అట్లానే ఛానల్ని ఏకపక్షంగా కుదరనప్పుడు ఏంటంటే దాంట్లో యాంకర్లు కొనేశాడు. సో వాళ్ళు ఆ ప్రోగ్రాం నడిపేదానికి ఏది ప్రయారిటీ ఇవ్వాలనేది కూడా డైరెక్షన్ అనేది వైసీపీ నుంచి అవ్వడం జరుగుతూ ఉంది. సో కాబట్టి వీళ్ళ ద్వారా కొంత విషప్రచారం చేస్తూ ఉన్నాడు. ఉదాహరణకి నిన్న సాక్షి పేపర్లో, అట్లానే దిశ వెబ్సైట్లో, ఇంకా కొన్నిట్లో కూడా వచ్చింది. ఏమనంటే నాగబాబు మాట్లాడినట్టు ఏంటంటే జనసేన కిందే టీడీపీ పనిచేస్తుంది హె నుంచి అని చెప్పి నాగబాబు మాట్లాడినట్టు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కిందనే అందరూ టీడీపీ కూడా పనిచేస్తుందని మాట్లాడినట్టుగా ఒక అబద్ధపు ప్రచారాన్ని వాళ్ళ పత్రికల ద్వారా, వాళ్ళ మీడియా అనుకూల మీడియా ద్వారా ప్రచారంలోకి తీసుకొచ్చాడు. ఉద్దేశం ఒకటే, ఏంటంటే ఏర్పడుతున్నటువంటి ఈ పొత్తుని మొగ్గలోనూ తుంచేయాలనేటువంటి దుష్ట ఆలోచన, విషపు ఆలోచన.
అయితే ఇది ఎక్కువ కాలం నిలబడి ఇవాళ ఆ రెండో దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే ఆయన ఈ పేపర్లు అటు వైసీపీ అనుకూల మీడియా అయినా, ఇవాళ అనుకూలంగా ఉండొచ్చు కానీ టీడీపీ అనుకూల మీడియా అయినా, ఎవరైనా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఇటువంటి ప్రచారం చేస్తారనేది ఇప్పటికే జనసైనికుల్లో బాగా బలంగా నాటుకుంది. కాబట్టి ఈ మీడియా సంస్థలు చెప్పేది జనాన్ని జనసైనికులు నమ్మే పరిస్థితులు లేరు. అఫ్కోర్స్ ఎనీవే నెక్స్ట్ డే తిరుపతి ప్రెస్ కాన్ఫరెన్స్లో నాగబాబు చెప్పాడు, అసలు ఇది ఎక్కడి నుంచి సాక్షి రిపోర్టర్ ఏదో ప్రశ్న ఇస్తే నువ్వు సాక్షి రిపోర్టరే కదా, ఏమిటా తలకాలేని రాతలు, నేను అట్లా మాట్లాడాడని డైరెక్ట్గా చెప్పాడు. సో అది ఒక్కటి చాలు జనాలకు అర్థమైపోయింది వీళ్ళు ఏ విధంగా విశ్వ ప్రచారం చేస్తున్నారనేది. కాబట్టి ఈ వణుకే, ఈ భయమై వైసీపీలో నిజం చెప్పాలంటే జగన్ మొదటి ఓటమి, జనసేన మొదటి విజయం. ఇది ఒక్కటే కాదు, రాబోయే రోజుల్లో ఇటువంటి వ్యూహాలు ఎన్నో వస్తాయి. ఇంకా వణుకు పెరుగుతుంది, భయం పెరుగుతుంది, వికృత చేష్టలు కూడా పెరుగుతాయి. కాబట్టి జన సైనికులందరూ కూడా, తెలుగు ప్రజానీకం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల. ఏది నిజమైన వార్త, ఏది అబద్ధత వార్త అని తెలుసుకునేటువంటి విచక్షణా జ్ఞానం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.